అందరికీ నమస్కారం అండి. యావన్ పాక్ శాస్త్రానికి స్వాగతం, సుస్వాగతం. మీరందరూ బాగున్నారా? బాగున్నారని నేను ఆశిస్తున్నాను. నేను చాలా బాగున్నాను. ఇవాళ పెరుగు దోశ చేయడం ఎలాగో మనం చూసుకుందాం. నాకు చాలా ఇష్టం, చాలా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. కావలసిన పదార్థాలకు వస్తే పెరుగు 3 వంతులు, వరిపిండి 1 వంతు, ఉప్పు రుచికి తగినంత, అలాగే చిటికెడు తినే చోడ. ఎవరికి ఎలా కావాలంటే వాళ్ళు వేసుకోవచ్చు. ముందర ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఈ 3 కప్పుల పెరుగుని అందులో వేసుకుని ఒక్కసారి గిలక్కొట్టుకోండి. తర్వాత వరిపిండిని ఉప్పుని కూడా వేసి బాగా గిలక్కొట్టండి. మీకు ఇంకా జారుడుగా కావాలనుకుంటే కొన్ని నీళ్లు కలుపుకోండి, లేకపోతే లేదు. ఈ మిశ్రమాన్ని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టండి. పొయ్యి వెలిగించుకోవాలి, దాని మీద పెనాన్ని పెట్టుకోవాలి, దానికి కొంచెం నూనె రాసి ఇప్పుడు ఇప్పటిదాకా మన 20 నిమిషాలు పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి దీని మీద వేయండి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే పెరుగు దోశ సిద్ధమైపోయింది. కొబ్బరి చట్నీతో కానీ, సాస్తో కానీ, కారపొడితో కానీ చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన, ఆరోగ్యమైన పెరుగు దోశ సిద్ధమైపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. జై హింద్.